ఓటీఎస్ వసూలు పేదల మెడలు కురుతాడు లాంటివని గోపాలపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. ఓటీఎస్ పై ప్రభుత్వ తీరును ఎండగడుతూ గోపాలపురం మండలం ఎంపీడీఓకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చదలవాడ ప్రసాద్, మెయిన్ సుధాకర్ ముప్పిడి, అశోక్ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకెళ్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రస్తుతం 1983 నుంచి 2014 వరకు ఎవరైతే వివిధ ముఖ్యమంత్రులు పనిచేశారో వాళ్ళ కాలంలో ఇచ్చినటువంటి హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చినటువంటి హౌసింగ్ లోన్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 10,000, మున్సిపాలిటీలో 15,000, కార్పొరేషన్లో 20,000 రూపాయలు కట్టాలని చెప్పని ఒక డిమాండ్ తోటి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులన్నీ కూడా వసూలు చేస్తూ ఉంది. పేద ప్రజల దగ్గర బలవంత వసూళ్ళు, స్వచ్ఛందంగా కాకుండా బలవంతంగా. మీరు ఎవరైతే ఇవాళ ఈ పెన్షన్స్ ఈ ఓటీఎస్ డబ్బులు కట్టకపోతే మీ ఇంటిలో పెన్షన్ తీసేస్తాం, మీ రేషన్ కార్డు తీసేస్తాం, అదేవిధంగా మీకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేస్తాం, లేకపోతే డ్వాక్రా సంఘాల్లో పొదు డబ్బులు లాగేసుకుంటామని చెప్పని బెదిరిస్తూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా రోడ్ల మీద పడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ డబ్బులు వసూలు కార్యక్రమాన్ని చేస్తామని, దీనిని నిరసిస్తూ దీన్ని వ్యతిరేకిస్తూ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు 13 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఎంపీడీఓకి ఈ యొక్క ఓటీఎస్ను రద్దు చేయాలని చెప్పిన డిమాండ్ తోటి వాళ్ళ రిప్రజెంటేషన్లు ఇవ్వడంలో భాగంగా గోపాలపురం నియోజకవర్గంలో, గోపాలపురం మండలంలో కూడా ఈ రోజుని ఎంపీడీఓ గారికి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల మాటకు తర్వాత నవరత్నాలు ఏదో చేస్తారో ఏదో ఒక్క శాన్ సిద్ధమని చెప్పని ఇచ్చిన పాపానికి ఇవాళ పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, కూరగాయల రేట్లు, పప్పు రేట్లు, ఉప్పు రేట్లు, మంచినూనె రేట్లు, అన్ని రేట్లు కూడా పెంచేయడంతో పాటు ఇవాళ పేద ప్రజలపై భారం విపరీతంగా పడింది. ఒక్క ఇల్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టలే, ఒక ఇల్లుని కూడా లోన్ ఇవ్వలే. అటువంటిప్పుడు గత ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు వసూలు చేయడానికి అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రభుత్వానికి మీకు హక్కే కదని చెప్పని ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇవాళ మీరు బలవంత వసూళ్లు చేస్తూ ఉన్నారో, పేద ప్రజలు ఇవాళ పిండి పిప్పి పిండి చేస్తూ ఉన్నారో, ఇవన్నీ కూడా విరమించుకోకపోతే మేము గౌరవ సభల ద్వారా ఇప్పటికే గ్రామాలు వెళ్తున్నప్పుడు ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ మీరు రెక్కాడు తగ్గిన డొక్కాడిన పరిస్థితుల్లో, కరోనాతోటి ఇలా ఏ పనులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో, ఆర్థికంగా చితికిపోయినటువంటి పరిస్థితుల్లో, ప్రస్తుతం అంతా కూడా సీజనల్ వల్ల, ఇతర కారణాల వల్ల డెంగ్యూ, ఇతర జ్వరాలు వచ్చి వాళ్ళ ప్లేటెలెట్స్ పడిపోయి అందరూ కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో, వీళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం తోడుగా ఉండకపోగా కరోనా టైంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బియ్యం తప్ప వీళ్ళు ఒక రూపాయి కూడా ఇక్కడ సాయం చేయని పరిస్థితుల్లో ఆర్థికంగా చితికిపోయాం మేము. మాకు ఆర్థికంగా ఎటువంటి లబ్ధి లేదని చెప్పని ఇబ్బంది పడుతున్నట్టు ఈ టైంలో ఇవాళ ఓటీఎస్ బలవంతంగా ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక దివాళా తీసినటువంటి ఈ ముఖ్యమంత్రి, మంత్రులు ఈరోజు పేద ప్రజల మీద పడి రాబందులాగా ఇవాళ పీకి తింటా కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్.